हेलो नमस्ते वेलकम बैक टू तरुणी एंड दित्या व्लॉग्स अंदर एला हैदराबाद टू वैजाग् टूर सीरीज कदमी सो निंत अरक तिगा मार्निंग वैजाग्लो फंक्षन उंटे अभी अटेंड अक्कडि कैलासगिरी चाल दग्गर सो कैलासगिरी वेल्दामु आफ्टरनून लंच अयिन तर्वात इक्कडिकि वच्चामंडि कैलासगिरी दग्गर मनकि रोप वे फेसिलिटी उंटुंदि मनं डैरेक्ट गा कार तीसुकोनि कैलासगिरी कोंडपैकि वेल्लोच्चंडि रोप वे लो वेल्लालंटे मात्रं टू वे उंटुंदि कार्लु इक्कड पार्क चेसि इक्कडि नुंचि मनं टिकेट तीसुकोनि रोप वे लो पैकि वेल्लि ఈవినింగ్ 7 లోపు మళ్ళీ తిరిగి వచ్చేయాలండి సేమ్ రోప్ వేలో కిందకి వచ్చేయొచ్చు ఇక్కడ రోప్ వే కోసం టికెట్ తీసుకున్నామండి అడల్ట్స్ కి వచ్చేసి 150 రూపాయస్ అండి చైల్డ్స్ కి వచ్చి 80 రూపాయస్ ఉంటుంది టికెట్ ఛార్జ్ అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎలాంటి యాప్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు గూగుల్ పే ఫోన్ పే లాంటివి ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారు టికెట్స్ తీసుకొని రోప్ వే ఎక్కడానికి వెళ్తున్నామండి రోప్ వే ఎక్కడానికి కూడా మనకు ఒక 2 ఫ్లోర్స్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట అవి ఎక్కితే మనకి అక్కడ రోప్ వే ఎక్కి అక్క నుంచి మనం వెళ్ళొచ్చు మనకి స్టెప్స్ ఎక్కుతున్నప్పుడే సముద్రం కనిపిస్తుందండి ఎంత బాగుందో వ్యూస్ లో ఇక్కడ ఒక 5 నిమిషస్ వెయిట్ చేసామండి తరుణి దిత్య ఇద్దరు కూడా మార్నింగ్ ఫంక్షన్ కి వెళ్లి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాం కదండి అవే డ్రెస్సెస్ లో ఉన్నారు అన్నమాట అలాగే చాలా వేడికి ఇరిటేషన్ గా కూడా ఉంది పాపం అయినా కూడా అలాగే ఉన్నారు రోప్ వే లో మనం అలా పైకి వెళ్తున్నప్పుడు ఒక పక్క ఓషన్ అండ్ ఒక పక్క వైజాగ్ సిటీ కనిపిస్తూ ఉంటుందండి చాలా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ వ్యూ మాత్రం చాలా సూపర్బ్ గా ఉంటుంది చూడండి వ్యూ ఎంత బాగుందో కైలాసగిరి మొత్తం 380 ఏకర్స్ లో ఉంటుందండి కొండపైన మనకి శివపార్వతుల స్టాట్యూస్ ఉంటాయండి చాలా బాగుంటాయి అండ్ ఇవి హుద్హుద్ సైక్లోన్ టైం లో వైజాగ్ లో మనకి చాలా డ్యామేజ్ జరిగిందండి అంటే ప్రాపర్టీస్ కానివ్వండి టూరిస్ట్ ప్లేసెస్ అవన్నీ కూడా కానీ ఈ శివపార్వతుల స్టాట్యూస్ మాత్రం చెక్కు చెదరలేదంట మనకి అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుందండి అంత బాగుంటుంది అండ్ అక్కడ గార్డెన్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్లేస్ అంతా కూడా కొండపైన తెలుగు మ్యూజియం ఉంటుందండి అది కూడా చాలా బాగుంటుంది పైన కొన్ని వ్యూ పాయింట్స్ అని చెప్పేసి అక్కడ అరేంజ్ చేశారండి అక్కడ నుండి చూస్తే వ్యూ అంతా ఇలా ఉంటుందన్నమాట ఆకాశం సముద్రం కలిసిపోయినట్టుగా ఎంత బాగుందో చూడండి వచ్చి ఇక్కడ తింటారంట లేదంటే ఇలా ఫుడ్ కోర్ట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి కైలాసగిరి చుట్టూ తిరిగి చూడడం కోసం మనకి ఇక్కడ ట్రైన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి ఇందులో ఏసీ కోచెస్ అండ్ నాన్ ఏసీ కోచెస్ కూడా ఉన్నాయి అండ్ ఏసీ కోచ్ అడల్ట్స్ కి వచ్చి 150 రూపాయస్ అండి చైల్డ్స్ కి 100 రూపాయస్ నాన్ ఏసీ వచ్చి అడల్ట్స్ కి 100 రూపాయస్ చైల్డ్స్ కి 80 రూపాయస్ అండి మేము ఏసీ కోచే తీసుకున్నాము 20-25 మినిట్స్ కి ఒక ట్రైన్ అనేది మనకి అక్కడ అవైలబుల్ గా ఉంటుందండి అంటే కొండ చుట్టూ తిరగడానికి మనకి 20 మినిట్స్ టైం పడుతుందన్నమాట ఏసీ లోకి వెళ్లి అలా కూర్చోగానే పిల్లలైతే అసలు అమ్మయ్యా అని చెప్పి రిలాక్స్ అయిపోయారండి ఎందుకంటే చాలా వేడిగా ఉంది అక్కడ ట్రైన్
ట్రైన్లో వ్యూ ఇలా ఉంటుందండి. ఒక పక్క గ్రీనరీ, అటు పక్క సముద్రం, సిటీ అంతా కనిపిస్తూ చాలా బాగుంటుంది. అండ్ మొత్తం కొండ చుట్టూ నడుచుకుంటూ తిరగడం కన్నా ఇలా ట్రైన్లో వెళ్ళడం అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు రోప్వే అండ్ ట్రైన్ రైడ్ కూడా రెండు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బై బై.